చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తూ ఉన్నాము రీసెంట్ టైమ్స్లో బాగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మనకు స్పష్టంగా ఒకటే అర్థమవుతా ఉంది, మొన్న తను అన్న మాటలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు, నిన్న కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు మాటలు. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, టీడీపీ పార్టీకి కావచ్చు, వాళ్ళ ఉనికిని పూర్తిగా కూడా ప్రజల్లో కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే కోల్పోయారనేది మొన్న 2019 ఎలక్షన్లో 23 సీట్లకు అంకితం చేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని మూలకు కూర్చోబెట్టారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇంక ఆ మాత్రం కూడా లేక ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొలువైనారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలైనైతే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక భరోసాతో వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు, ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల వల్ల. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జనము పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఆయన పేరు కానీ లేకపోతే ఆయన పాలన కానీ ఖచ్చితంగా ప్రజలు ఏంటంటే ఆయన చేసిన మోసపు పాలన, దుర్మార్గపు పాలన వాళ్ళు చూశారు, ప్రజలు చూశారు. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ప్రజల్లో ఉనికి కోల్పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదంతా చూస్తున్న మనకి ఎట్లా అనిపిస్తుంది, కర్మరావు బాబు మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఇవన్నీ మనం వినాల్సి వస్తుంది, ఏం మాట్లాడుతున్నాడు ఫ్రస్ట్రేషన్లో, ఆయన మెంటల్ స్టెబిలిటీని కోల్పోయి మాట్లాడుతున్నటువంటి వైనం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ప్రజల్లో ఉనికిని కోల్పోయి ఆయనకే ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నటువంటి విషయాలు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక మంచి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, పూర్తి స్థాయిలో కూడా జగనన్న పాలనకు మద్దతుగా ఉన్నారు. అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇక మనం ఎన్ని మాట్లాడుకున్నా దాంట్లో భాగమే అది, ఆయన మెంటల్ కండిషన్ బాగాలేదు. ఎందుకంటే ఇప్పుడు రేపు రానున్న ఎలక్షన్లో నన్ను గెలిపించకపోతే ఇక మేము మా పరిస్థితి బాగాలేదా ఆయన్నే చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్తున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు కానీ ఇంకోటి కానీ ఆలోచించాడు, అధికారంలో లేడు సంక్షేమ పథకాల గురించి ఏదో చేస్తానని చెప్పటము చంద్రబాబు నాయుడు గారికి వెన్నెటో పెట్టినటువంటి విద్యలాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు, ఈరోజు మళ్ళీ అధికారం లేనప్పుడు మాయ మాటలు చెప్తే రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఏకుండూరు మండలంలో ఉన్నటువంటి 15 తండాలు ఏవైతే అత్యధికంగా కూడా ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలు కిడ్నీ వ్యాధుల్ని ఏదైతే నమోదవుతూ ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను, అలాగే మా డిపార్ట్మెంటు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టరు, అలాగే స్థానిక ఎమ్మెల్యే రక్షణనిధి గారు అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి తండాలకు సంబంధించి ఉన్నటువంటి జనంతో అక్కడ కలిసి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మేము వెళ్ళడము ఒక 2 తండాల ప్రజల్ని నేరుగా కలుసుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా వాళ్ళకు కావాల్సినటువంటి సమస్యలకు సంబంధించి అధికారులు నోట్ చేసుకోవడం, అలాగే ఈరోజు నుంచి కొన్ని కొత్త డెవలప్మెంట్స్ అనుకున్నాయి వాటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఏదైతే ఈ సమస్య కొంతకాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు బాధపడుతూ ఉన్నారో దానికి సంబంధించి చాలామంది కూడా ఈ సమస్యకు సంబంధించి కొంతమంది విజయవాడకు వస్తున్నారు ట్రీట్మెంట్కి, కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పిహెచ్సి ఏదైతే ఉందో మన ఏకొండూరుకు సంబంధించిన పిహెచ్సిలోనే రానున్న కాలంలోనే వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడే డయాలసిస్ జరిగే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక ఈ మండే కల్లా కూడా, ఈ మండే ట్యూస్డే కల్లా ఒక 3 బెడ్స్ ఈ పిహెచ్సిలో ఓన్లీ ఫర్ డయాలసిస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత ఇంకొక 3 యూనిట్లు పెంచి దాదాపు ఒక 6 బెడ్డెడ్ డయాలసిస్ బెడ్స్ని పెంచి ఇక్కడే డయాలసిస్ వాళ్ళు చేసుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేయబోతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వాళ్ళకి ఏదైతే ఒక హెల్త్ ఇష్యూ అనిపించిందో అది పిహెచ్సి లెవెల్లోనే కావాల్సినటువంటి స్క్రీనింగు, కావాల్సినటువంటి మెడిసిన్స్, కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా బయట దాకా కూడా వచ్చే పని లేకుండా ఇక్కడే ఈ గ్రామంలోనే ఇక్కడ పిహెచ్సిలోను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సిహెచ్సి
ఈ రెండు సిహెచ్సీలు ఉన్నాయి, ఈ దగ్గరలో ఉన్నటువంటి సిహెచ్సీలోను, అలాగే ఆల్రెడీ న్యూ నూజివీడికి సంబంధించినటువంటి ఏరియా హాస్పిటల్ ఉంది, ఆ ఏరియా హాస్పిటల్లోను. ఇక ఇవన్నీ కాకుండా వాళ్ళు గుంటూరు జీజీహెచ్కి వచ్చినా లేదా విజయవాడ సిటీలో దాదాపు ఒక 12 ప్రైవేట్ హాస్పిటల్స్ని ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్తో ఉన్న హాస్పిటల్స్, అవి కిడ్నీకి సంబంధించిన డిజీజెస్ కూడా కొంత వాళ్ళు చూసుకునే విధంగా కూడా ఈ 12 హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఎంపానల్మెంట్లో ఇంక్లూడ్ అయ్యాయి. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పేషెంట్స్ కావచ్చు, ఎవరికైనా వాళ్ళు చూపించుకోవాల్సిన వాళ్ళందరూ కూడాను వీళ్ళకి పూర్తి స్థాయిలో రైట్ ఫ్రమ్ దేర్ విలేజ్, రైట్ ఫ్రమ్ పిహెచ్సి, నెక్స్ట్ లెవెల్ సిహెచ్సిస్, నెక్స్ట్ ఏరియా హాస్పిటల్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, నెక్స్ట్ ఎంపానల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో ఎక్కడా కూడా ఎవ్వరు ఏ ప్రాంత ప్రజలు కూడా బాధపడద్దు, ఉచితంగా సులభంగా నాణ్యమైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ దిశగానే ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా ఎక్కడ కూడా రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలు కావాల్సినవన్నీ కూడా ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఈరోజు వాళ్ళందరికీ కూడా దీని మీద మరింత అవగాహన కూడా కల్పించడం జరిగింది. వాళ్ళకున్న చిన్న చిన్న డౌట్స్ని క్లియర్ చేయడం జరిగింది. ఇక వాళ్ళెవరు కూడా ప్రైవేట్కి వెళ్ళి వాళ్ళ రూపాయి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన పని లేదని కూడా వాళ్లకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాబ్లం ఎందుకు జరుగుతుందనే దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్స్, మేజర్ రీజన్స్ వాటర్ సమస్య. సో ఈ వాటర్ సమస్యకు సంబంధించి కూడా ఈ వారంలో ఒక 5 తండాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సహకారంతో 5 తండాలకు ట్యాంకర్స్ ద్వారా నీళ్ళని పంపించడం, సరఫరా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ 1 వీక్లో ఈ ఉన్నటువంటి 15 తండాలన్నిటికి కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని, ట్యాంకర్స్ని పూర్తిగా కూడా వాళ్ళందరికీ కూడా పంపించి ఆ 15 తండాలకు వాటర్ ప్రాబ్లం లేకుండా ఒక టెంపరీ సొల్యూషన్ డిజైన్ చేసాం, ఇది చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ 5 తండాల్లో స్టార్ట్ అయింది. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ఈ మన ఒక దాదాపు ఒక 6 కోట్ల ఖర్చుతో ఇక్కడ పైప్ లైన్ ద్వారా వాటర్ ఇచ్చే ఒక ప్రాజెక్టు లాగా వీళ్ళందరూ కూడా ఈ 6 నెలల్లో 6 కోట్ల ఖర్చుతో దీన్ని పైప్ లైన్ ద్వారా వాటర్ ఇచ్చే ఒక ప్రణాళిక కూడా చేశాము. తొందరలోనే దీని పనులు కూడా చేపడతారు. అలానే రానున్న కాలంలో అంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్, దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వము 38 కోట్లతో ఈ ఏకుండూరు మండలం మొత్తంకి కూడా ఈ 38 కోట్లతో కృష్ణానది నుంచి వచ్చే నీళ్ళని పైప్ లైన్ ద్వారా, జల్జీవన్ మిషన్ ద్వారా ఈ ట్యాప్ కనెక్షన్స్, ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి ఈ వాటర్ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషను కృష్ణానది నీళ్లతో ఈ జల్జీవన్ మిషన్ ద్వారా ఇవ్వబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి ఇంకో 2-2.5 నెలల్లో ఈ టెండర్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక 1 ఇయర్ స్పాన్లో ఈ జల్జీవన్ మిషన్ కింద ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇది అయిపోయాక అందరికి కూడా అక్కడ ఆ నీళ్ళ సమస్య అనేది పర్మనెంట్గా అడ్రస్ చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలానే ఈ మొబిలిటీకి సంబంధించి అంటే వీళ్ళు ఈ గ్రామస్తులు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకునే దానికి ఈరోజు ఒక స్పెషల్ ప్రైవేట్ ఒక వెహికల్ని కూడా ఈరోజు ఇక్కడ మేము లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ మంది పేషెంట్స్ కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు హాస్పిటల్కి రావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళేందుకు ఆ పేషెంట్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే వీళ్ళకి సంబంధించి కూడా ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో, సో వాళ్ళు అడిగిన వాటన్నిటికీ కూడా మ్యాక్సిమము ఒక అడ్రస్సింగ్ అనేది ఈరోజు జరిగింది. ఇంకా కూడా కొన్ని ఏదైనా ఉంటే అధికారులు కూడా రాసుకున్నారు. వాళ్ళకి అలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ఒక కాన్ఫిడెంట్గా ఇక్కడ వైద్య సేవలు అందించే విధంగా మెడికల్ సిబ్బంది అందరితో కూడా మాట్లాడడం జరిగింది, డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. కాబట్టి రైట్ ఫ్రమ్ దేర్ విలేజ్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకు కావాల్సిన ట్రీట్మెంట్స్ అంతా కూడా ఒక లెక్కనైతే డోర్ స్టెప్సే అని అనొచ్చు. ఈ ఊరు ఈ గ్రామ పరిధిలోనే వాళ్ళకు ఈ ట్రీట్మెంట్స్ అంతా కూడా ఫుల్గా స్ట్రెంగ్తనైజ్ చేయడం అనేది ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశంగా కూడా ఈరోజు మేము అడుగులు వేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒక స్పెషల్ డ్రైవ్ వీళ్ళని ఎక్కువ మంది ఇంక ఎలిజిబుల్ అయ్యి మ్యాక్సిమం బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వీళ్ళకి చేయాలి, పెన్షన్స్ ఎక్కువ మంది కూడా ఇచ్చేటట్టు ఒక డ్రైవ్ని కూడా కండక్ట్ చేయమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ డ్రైవ్ చేయడం వల్ల ఇంకెవరన్నా ఏదైనా టెక్నికాలిటీస్తో కూడా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా మ్యాక్సిమం బెనిఫిట్ చేద్దామనే ఉద్దేశంతో ఆ డ్రైవ్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళకు సంబంధించి ఇంకొన్ని అవేర్నెస్, కొంతమంది కొన్ని సోషల్ స్టిగ్మాస్ ఎక్స్ప్రెస్ చేశారు.
అంటే ఏదో వాళ్ళకి వచ్చేసి ఏదైనా నోటిఫై అయింది, వాళ్ళకి ఏదో కిడ్నీ ప్రాబ్లం అలా ఉన్నప్పుడు కొంత వాళ్ళకు ఏవో కొన్ని సోషల్ స్టిగ్మాస్ అంటే ఇంకా మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఏదన్నా ఫ్యామిలీకే ఈ ప్రాబ్లం ఉందనే ఇది ఏదైతే వాళ్ళలో రన్ అవుతుందో దాని మీద కూడా అది ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ డాక్టర్స్కి సిబ్బంది అందరికి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఇంకొంచెము వాళ్ళ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అలానే క్యారీ చేస్తూ వాళ్ళని బాగా ట్రీట్మెంట్ చేస్తూ ఒక మంచి పేరు తీసుకొచ్చేలాగా అందరి పనితీరు కూడా బాగుండాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఆఫీసర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి బేసిక్గా ఇక వాళ్ళ ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా అంతా ఆరోగ్యశ్రీ పరిధిలోనే ఖర్చు అయ్యే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ గురించి వాళ్ళ రూపాయి చేతి నుంచి పడకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచనకు అనుగుణంగా వాళ్లకు సర్వీసెస్ హెల్త్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే దాని మీద కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఎమ్మెల్యే గారు చొరవతో రానున్న కాలంలో ఈ సిస్టమ్ని ఇంకొంచెం స్ట్రెంగ్తనైజ్ చేస్తూ ఇంకా ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా స్టడీ చేసుకుంటాము. మ్యాక్సిమమ్ గవర్నమెంట్ తరఫున ఏ కొండూరుకు సంబంధించినటువంటి ఏదైతే సమస్య ఉందో కిడ్నీ సమస్య దానికి మ్యాక్సిమం ప్రభుత్వం అండగా ఉంటుంది, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి, ఇంత ఖర్చు చేయడానికైనా సిద్ధమే అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తాము.